ఎవరీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. హైదరాబాద్లో టీచర్ జాబ్స్ కోసం సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ లోపల మనకు టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఏఈసీఎస్ టీచర్ జాబ్స్ 2024 సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 1/4/2024 ఉంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన అర్హతలు, ఖాళీలు, జీతము మరియు అప్లికేషన్ ఫాము, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, వీటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అనేది 24/3/2024 నుంచి 1/4/2024 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మనము డ్రాప్ బాక్స్ ఉంది, సెక్యూరిటీ ఆఫీస్ ఎంట్రన్స్ ఆఫ్ డిఈ కాలనీ, డి సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఎల్ పోస్ట్, హైదరాబాద్ 500062కి 24/3/2024 నుండి 1/4/2024 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి శాలరీస్ కనుక చూసుకుంటే మనకు ప్రిపరేటెడ్ టీచర్స్ లేదా పిఆర్టీకి సంబంధించి 21,250 రూపాయలు నెలకు, లేదా 170 రూపాయలు పీరియడ్ కింద 5 పీరియడ్లకు సంబంధించి ఇస్తారు. 40 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది, ఉమెన్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది, ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. టీజీటీస్కి అయితే 26,250 రూపాయల నుంచి ఉంటుంది, 40 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో వీటన్నిటికి సంబంధించి మనకు రిటర్న్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేసుకుంటారు. సో ఓన్లీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని రిటర్న్ టెస్ట్కి పిలుస్తారు. ఆ స్క్రీనింగ్ అయిన ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్తోనే మనకు 50 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో 1.5 అవర్ ఉంటుంది. క్యాండిడేట్ స్కోరింగ్ 50% అండ్ అబోవ్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ తీసుకుంటారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకు సో విల్ బి కండక్ట్ సేమ్ డే కండక్ట్ చేస్తారు. ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించి కూడా సేమ్ అక్కడే మనకు ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది స్కిల్ టెస్ట్కి సంబంధించి. అయితే క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ముందుగా ఈ నోటిఫికేషన్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్ డిఏఈ కాలనీ ఈసీఐఎల్ పోస్ట్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. సో ఎంగేజ్మెంట్ టీచర్స్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, పీరియడ్ బేసిస్ ఇన్ ఏఈసీ స్కూల్స్ హైదరాబాద్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24/25 ఇచ్చారు. సో వీటికి సంబంధించిన వేకెన్సీస్, సో ప్రిపరేటరీ టీచర్స్, ప్రైమరీ టీచర్స్ అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని ఇచ్చారు. ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రం రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది అనేది మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టీజీటీకి అయితే 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ప్లస్ బీఈడి అని ఇచ్చారు, లేదా 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ విత్ బీఈడి ఆఫ్ రీజనల్ ఇన్స్టిట్యూట్ అని దానికి సంబంధించారు. ముందుగా కాంబినేషన్ చూసుకుని టీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఆల్ ద 3 ఇయర్స్, బీఈడిలో కూడా ఇంగ్లీష్ టీచింగ్ సబ్జెక్ట్గా ఉండాలి. టీజీటీ హిందీ లేదా సాంస్క్రిట్ అయితే హిందీ ఆర్ సాంస్క్రిట్ అనేది డిగ్రీలో 3 ఇయర్స్లో ఉండాలి. సో బీఈడిలో కూడా ఏదైనా ఒక మెథడ్ ఉండాలి కంపల్సరీగా. టీజీటీ మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ అయితే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉండాలి. సో బీఈడిలో ఖచ్చితంగా మనకు సబ్జెక్ట్ టీచింగ్ సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండదు. సైన్స్ యాజ్ అ టీచింగ్ సబ్జెక్ట్ అని ఇచ్చారు. సో బయో లేదా కెమిస్ట్రీకి సంబంధించి కెమిస్ట్రీ అండ్ బాటనీ లేదా జువాలజీ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ అట్లీస్ట్ 2 ఇయర్స్ అండ్ పీఈడి విత్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ సైన్స్ యాజ్ టీచింగ్ సబ్జెక్ట్ ఇచ్చారు. టీజీటీ సోషల్ సైన్స్ అయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఇచ్చారు. సో హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఆఫ్ విచ్ వన్ మస్ట్ బి ఐదర్ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ అండ్ బీఈడిలో ఖచ్చితంగా సోషల్ సైన్స్ సంబంధించిన మెథడాలజీ ఉండాలి. టీజీటీ పీఈటీ మేల్ అయితే ఫీమేల్ అయితే దానికి సంబంధించి వేకెన్సీలు ఉన్నాయి. 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా 2 ఇయర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. సో ఇంగ్లీష్ మీడియంకి బోధించే కెపాసిటీ ఉండాలి. టీజీటీ ఆర్ట్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ ఆర్ ఈక్వల్ డిగ్రీ ఆఫ్ మినిమమ్ 4 ఇయర్స్ డ్యూరేషన్కి సంబంధించి పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ, గ్రాఫిక్స్ కానీ, డిజైన్ కానీ, సో లేదా మినిమమ్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, సో స్కల్ప్చర్, గ్రాఫిక్ ఆర్ట్, అప్లైడ్ ఆర్ట్ ఫ్రమ్ అండ్ యూజీసీ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ లేదా గవర్నమెంట్ రికగ్నైజ్ బోర్డ్ అని ఇచ్చారు. సో ప్రొఫిషియన్సీ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. సో పీఆర్టీకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో డైట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ దానికి సంబంధించి వాళ్ళు ఎలిజిబుల్ కింద ఉంటారు.
సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన డైట్ ప్లస్ బీఈడి కూడా ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ కింద ఇచ్చారు. ఈ పీఆర్టీలో తెలుగుకు సంబంధించి, తెలుగు కంపల్సరీగా బోధించడానికి తెలుగుకు సంబంధించి కూడా ఉన్నారు. వీళ్ళకు ప్రొఫిషియన్సీ వచ్చేసి తెలుగు యాజ్ అ థర్డ్ లాంగ్వేజ్ అప్ టు 8th క్లాస్, సింపుల్ తెలుగు గ్రామర్ పైన ఉండాలి. ప్రిపరేటరీ టీచర్స్ ఉంటారు, పాస్ ఇన్ సీనియర్ సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్మీడియట్ టీచర్, డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆర్ అదే ఈక్వలెంట్ టీచర్, లేదా బీఈడి నర్సరీ సో ఫ్రమ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ ఎట్ ప్లస్ 2 ఉంది. సో ఇవి మనకు సంబంధించిన అప్లికేషన్కి సంబంధించి మనకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, మార్క్ షీట్స్ అన్నీ కూడా మనము అప్లికేషన్ ఫామ్తో పాటు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ 2 హైదరాబాద్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ కాంట్రాక్చువల్ బేసిస్ ఆర్ అవర్లీ బేసిస్, సబ్జెక్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాలి. సో నేము, ఫాదర్ నేమ్, స్పౌజ్ నేమ్, ఇవన్నీ కూడా బ్లాక్ లెటర్స్ రాయాలి, క్యాపిటల్ లెటర్స్ రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇచ్చారు, క్యాస్ట్ వైజ్. సో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, అడ్రస్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మన క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, సో ఇవన్నీ కూడా మనం పెట్టి సిగ్నేచర్ చేసి డిక్లరేషన్ అని ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటుగా అప్లికేషన్ ఫామ్తో పాటు మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా పెట్టేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 1/4/2024 చివరి తేదీగా ఉంది, ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూర్తిలో అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.